హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకి సంబంధించింది చాలామంది ఈ మధ్యకాలంలో నాకు అడుగుతున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగిందండి. ఇంట్లోనే ఉన్నాము, ఏదైనా సరే త్రూ మనీ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకొని ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, అటువంటివి ఏమి ఉన్నాయని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. అండ్ స్టూడెంట్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు, క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, అండ్ కొంతమంది అయితే జాబ్ చేసుకుంటున్నారు, కొంతమంది సొంతంగా పెట్టుకున్నారు, కొంతమంది జాబ్ గ్యారంటీ ప్రాసెస్ త్రూ మీ దగ్గరే స్టూడెంట్స్ మనీ ఎర్న్ చేసుకుంటూ ఉన్నారు. గ్రేట్. మహిళలు కూడా చాలామంది అడుగుతున్నారండి, ఏదైనా ఇంట్లోనే ఉండి చేసుకునే విధంగా ఏదైనా ప్రాసెస్ ఉంటుందా అని. అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? నాగరాజు గారు నమస్తే అండి. ఖచ్చితంగా సార్, అంటే ఇప్పుడు మహిళలు ఇంట్లో ఉండి చేసుకోవాలి అనుకుంటే మనీ ఏం చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. నేను ఈరోజు మీకు ఒక 10 యాప్స్ కూడా చెప్తాను. అవునా? ఫస్ట్ యాప్ వచ్చేసరికి మీషో. ఆల్రెడీ చాలామంది మహిళలు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, స్టిల్ ఇంకా చాలామందికి రీచ్ ఉంది అని కూడా తెలియదు. అవును. ప్లస్ ఎలా చేయాలో తెలియదు. అవును. సో ఫస్ట్ మీషో అనేది ఏంటి అంటే, సేమ్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎలాగో సేమ్ మీషో అనేది కూడా ఒక టాప్ ఈ కామర్స్ అప్లికేషన్. సో దీనిలో వచ్చేసరికి ఏంటి అంటే, అమెజాన్కి దీనికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, మీషోలో ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దానిలో ఒక రీసెల్లర్గా జాయిన్ కావచ్చు. మీషోలో నేను ఒక రీసెల్లర్గా జాయిన్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ని నేను ప్రమోట్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా. వాట్సాప్ ద్వారా నేను ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ కావాలి అంటే మనకి కావాల్సిన మార్జిన్ యాడ్ చేసుకుని మనం ఆ ఆర్డర్ అనేది పెడతాం. సో ఇక్కడ మనకి ఏంటి అంటే, మీషోనే వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తుంది. ఆల్రెడీ మీకు గతంలో మనం డ్రాప్ షిప్పింగ్ వీడియోస్ కూడా చేసాం సిమిలర్. దాన్నే సింప్లిఫైడ్ చేసి, అంటే డ్రాప్ షిప్పింగ్లో ఏంటి అంటే ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుందో కూడా మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ మీషో వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని ఒక స్టెప్ తగ్గించి మంచి ప్రోడక్ట్స్ మొత్తం వాళ్ళ సైట్లో వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ చేసి ఉన్నాయి. కేవలం దానిలో నుంచి వీళ్ళు నచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేస్తూ ప్రతి ప్రోడక్ట్కి కూడా వీళ్ళు కావాల్సిన మార్జిన్ పెట్టుకోవచ్చు. ఓకే. వీళ్ళు కావాల్సిన మార్జిన్ అనేది పెట్టుకుని వీళ్ళు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ ప్రోడక్ట్ సేల్ అయినా కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నాక 10 డేస్ లోపు వీళ్ళకి ఈ అకౌంట్లోకి అమౌంట్ అనేది వస్తుంది. దీనికి ఎక్కడ కూడా వీళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది ఏంటంటే, సార్ మేము మీషో స్టార్ట్ చేసాము కానీ ఎవరు కొనట్లేదు అని అంటుంటారు. ఇక్కడ మీషో స్టార్ట్ చేయటం అంటే అర్థం మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవటమో లేకపోతే రిజిస్టర్ అవ్వటమో కాదండి. అది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయగలగాలి మనం. సో డిజిటల్ మార్కెటింగ్లో అలాంటి పద్ధతులు చాలా ఉన్నాయి. ఓకే. అది వీళ్ళు అదంతా కూడా నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ మార్కెటింగో అఫిలియేట్ మార్కెటింగో నేర్చుకుంటే ఫుల్ ఫ్లెజ్గా చేయగలుగుతారు, చాలా హ్యూజ్లో చేయగలుగుతారు. అలా కాని వాళ్ళకి కూడా బేసిక్ సింపుల్ ఐడియాస్ ఏంటంటే, ఫస్ట్ ఏదో ఒక ఫేస్బుక్ గ్రూప్స్ ఫాలో అవ్వండి కొన్ని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, పెట్స్కి సంబంధించిన గ్రూప్స్ కొన్ని ఫాలో అవుతున్నాను. ఆ గ్రూప్లో చూడండి ఎవరెవరు ఎలాంటి పోస్టులు చేస్తున్నారు. కొంతమంది అడుగుతూ ఉంటారు అలాంటి గ్రూప్లో, మా పెట్కి ఇది సజెస్ట్ చేయండి, ఇది సజెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. అలాంటివి ఐడెంటిఫై చేసి, ఓకే ఈ ప్రోడక్ట్ వాళ్ళు అడిగిన ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీషోలో ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఆ లింక్ ఇక్కడ ఇచ్చేసిన, లేదు మీరు అక్కడ నుంచి మీ వాట్సాప్కి సార్ నాకు మెసేజ్ చేయండి నా దగ్గర నేను ఆ లిస్ట్ పంపిస్తాను మీకు అని చెప్పేసి మనం ఆ విధంగా వాళ్ళ అడ్రస్కి మనం ఆర్డర్ పెట్టచ్చు. సో ఇట్లా ఒక్క యాక్టివ్ గ్రూప్లో 100,000 ఉన్న గ్రూప్లో మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు అడిగే ప్రోడక్ట్స్ అడుగుతూ ఉంటారు అక్కడ. ఆల్రెడీ ఇలాంటివి చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో ఏంటి అంటే వాళ్ళు అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటారు మా పెట్కి మంచి ఇది సజెస్ట్ చేయండి. అంటే ఎగ్జాంపుల్ నేను పెట్ చెప్పాను, ఇలా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా అటువంటి యాప్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే అవి నేర్చుకోవడానికి, అంటే నేర్చుకొని ముందుకెళ్ళాలి అని అంటే కనీసం యాప్స్ నేమ్స్ తెలిసినా కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాళ్ళకి నచ్చింది తెలుసుకుంటూ ఉంటారు. అదే సార్, ఇప్పుడు మీషోనే చాలామంది ఫస్ట్ టైం వింటున్నారు. మీషో లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి సార్? ఉదాహరణకు మీషో లాగానే షాప్సీ అని ఉంది. షాప్సీ, అలాగే షాప్ 101, గ్లో రోడ్, ఎర్న్కరో, రీసెల్లర్ మాల్, ఓకే, రీసెల్ మీ, మైన్, ఈ విధంగా చాలా ఉన్నాయి సార్ అప్లికేషన్స్. అయితే మంచి మంచి మొబైల్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా జెన్యూనా కాదా అనేది నేను వెరిఫై చేసే చెప్పడం జరుగుతుంది. సో రీసెల్లర్ మంత్ర ఇలాంటి మొబైల్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటాయి. ఓకే. వీటిలో ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ కూడా ముందు అమౌంట్ ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఎలా సార్ పర్ మంత్ నీకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు సార్? పర్ వీక్ 1,000 to 6,000 ఆ విధంగా చేసుకునే స్కోప్ ఉంటుంది. కానీ వీళ్ళు ఒకటే ప్రాబ్లం సార్, అంటే ఏంటంటే యాప్ రిజిస్టర్ అయిపోయి డబ్బులు రావాలంటే రావు. యాప్ రిజిస్టర్ అయ్యాక ఈ ప్రోడక్ట్స్, ఎందుకంటే ఆల్రెడీ అమెజాన్లో
వాళ్ళు వెళ్ళి కొనుక్కోగలరు. కానీ ఇక్కడ దాకా ఎందుకు వస్తారంటే దానిలో వెతికినా దొరకట్లేదు చాలా ప్రోడక్ట్స్ వాళ్ళకి. మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితే, దీనిలోంచి కొంచెం మనం రీసెర్చ్ చేసి ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలి అనేది మనం ఐడెంటిఫై చేసి ఇవ్వగలిగితే, బెస్ట్ ప్రోడక్ట్స్ కొంచెం తీసి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎక్కువ చేయగలుగుతాం. ప్లస్ ఎవరికి ఇవ్వాలి దగ్గర మన క్వశ్చన్ నుంచి ఆగిపోతారు. ఇప్పుడు మనం రిలేటివ్స్ అందరికీ చేసేవారైతే అలా కాకుండా ఒక కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యి, ఒక కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యి ఆ ప్యాషన్ మనకు ఉందనుకోండి. ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్, నాకు రైనీ సీజన్కి ఏ ప్రోడక్ట్ బాగా వెళ్తుంది అనేది నాకు బాగా ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకెట్ రెయిన్ కోట్స్ వచ్చినాయి సార్, పాకెట్ రెయిన్ కోట్ అది ఎంత ఉంటుంది అంటే కాస్ట్ యాక్చువల్గా దీనిలో మనకి షాప్సీలో అది వచ్చేసరికి కాస్ట్ 30 రూపీస్ ఉంది. ఓకే, నేను అది 100 రూపీస్ పెట్టినా కూడా తీసుకుంటున్నారు. ఎందుకు? రైట్ సీజన్, రైట్ టైం, రైట్ ప్రోడక్ట్. ఓకే, అవసరం ఉన్నా లేకపోయినా ఒక ప్రోడక్ట్ ఎవరైనా ఆర్డర్ చేసేస్తారు. ఆ విధంగా మనం రైట్గా ఐడెంటిఫై చేసి కనుక చేయగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. రెండు, ఇది కేవలం కొంత అమౌంట్ ఎన్ చేయడం వరకు అయితే ఇది పనికొస్తుంది. రెగ్యులర్గా ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే, ఎవ్రీ మంత్ మనకు ఒక మంచి అమౌంట్ కావాలి అనుకుంటే మాత్రం, వీళ్ళందరూ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుని చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అయితే చాలామంది అండి, అంటే ఆన్లైన్ మార్కెటింగ్ త్రూ ఏదైనా మనీ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ బిజినెస్ని డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ప్రాసెస్ తెలియదు లేదు అని అంటే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వాళ్ళ హ్యూజ్ మార్కెట్ ఉంది, ఇంట్లోనే కూర్చొని చేసుకునే విధంగా చాలా తక్కువ మంది తెలుసు. టెక్నాలజీ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, కానీ బట్ దాంట్లో మాత్రం ఉండేటువంటి ఫ్యూచర్ ఇంకెక్కడా లేదు, ఫ్యూచర్ అంతా ఆన్లైన్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాము అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే మీరు ఫైబర్ కానివ్వండి, ట్రూ ల్యాండ్స్ కానివ్వండి, అటువంటి యాప్స్ తోటి కూడా మీరు స్టూడెంట్స్కి అది అందించి అండ్ వన్ డే కోర్సులు పెట్టి, వన్ డే క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళకి నేర్పించి ఆన్లైన్ వీడియోస్ కూడా ఇస్తూ ఉన్నారు నేర్చుకోవడానికి ఈజీగా ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేసుకునే విధంగా. కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి? నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీ దగ్గర నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ ఉంటుందా, స్టైఫండ్ అవి ఏమైనా ఇస్తారా, ప్రాసెస్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మన దగ్గర నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ సబ్జెక్ట్తో పాటు జాబ్ గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు, నాకు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కావాలి అనే వాళ్ళందరికీ కూడా బేసిక్ క్లాసెస్ నుంచి కూడా మనం స్టార్టింగ్ ఉంటుంది. ఒక క్లాస్, ఒక సబ్జెక్ట్ కావాలి అంటే కూడా వాళ్ళు మన దగ్గర జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ క్లాసెస్ కావాలి అన్న వాళ్ళకి అఫిలియేట్ మార్కెటింగ్ క్లాసెస్ వరకు కూడా అటెండ్ అవ్వగలిగేటువంటి అవకాశం మన దగ్గర ఉంటుంది. మనకి సాటర్డే సండే లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎవరు ఈ లైవ్ క్లాస్ అటెండ్ అవ్వాలి అన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు రికార్డెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే తక్కువ ప్రైస్లో వీళ్ళకి రికార్డెడ్ వీడియోస్ మొత్తం కూడా కంప్లీట్ సబ్జెక్టు సేమ్ అదే ఉంటుంది, రికార్డెడ్ వీడియోస్ కూడా మొత్తం అన్నీ అయిపోయి ఉంటాయి. సో వీళ్ళు డైరెక్ట్గా పేమెంట్ చేసిన వెంటనే వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది. ఈ రికార్డెడ్ వీడియోస్కి కూడా సపోర్ట్ సేమ్, అంటే ఏదైతే రెగ్యులర్ స్టూడెంట్స్కి సపోర్ట్ ఉంటుందో సేమ్ సపోర్ట్ రికార్డెడ్ వీడియోస్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు. వితిన్ 1-2 డేస్ ప్రతి ఒక్క మెసేజ్కి కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మెయిన్ వాళ్ళందరూ రిజల్ట్లోకి వెళ్ళేలాగా చేయటం మన ఉద్దేశం. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్గా నేర్చుకుందామని మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఉంటుందా? ఎస్, డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా నేర్చుకుంటానని వాళ్ళకి మన దగ్గర జాబ్ గ్యారంటీ కోర్స్ ఉంటుంది. దానిలో కూడా ట్రైనింగ్లోనే స్టైఫండ్ కూడా మనం పే చేస్తాం. ఓకే, వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తాము. ఆఫ్టర్ 6 మంత్స్ మినిమం 15K అబోవ్ జాబ్ కూడా ఉంటుంది సార్. గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.